मेगास्टार चिरंजीवी पुट्टिन रोजु वेडुकलु आदिवारं गणंगा जरिगाई। राखी पंडुग, चिरु बर्थडे रेंडु पंडुगलु ओकेसारी रावटंतो मेगा फैमिली इंट संबुरालु अंबरानंटाई। मेगा बंधुवुलंदरु चिरंजीवी इंट्लो चेरी संदडि चेशारु। मेगा ब्रदर्स कु राखी कट्टिन आडपड़चुलु वारी आशीर्वादालु तीसुकुन्नारु। अलाने बिग बॉस तो केक कट चेयिंचि बर्थडेनि सेलिब्रेट चेशारु। దీనికి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు। మెగా ఫ్యామిలీ అంతా ఒక చోట చేరి సంబరాలు చేసుకోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు। అయితే ఇందులో అల్లు అర్జున్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది। చిరంజీవి పుట్టినరోజు వేడుకలో మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు, కొడుకు కోడలు రామ్ చరణ్, ఉపాసన, కూతుళ్ళు సుష్మిత, శ్రీజ, అల్లులు విష్ణు, కళ్యాణ్ దేవ్, చిరంజీవి చెల్లెలు మనవరాలు మెగా మేనల్లు, సాయి తేజ్, పంచ వైష్ణవ్ తేజ్, మెగా డాటర్ నిహారిక దంపతులు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హాజరయ్యారు। అలానే చిరంజీవి బావమర్ది అల్లు అరవింద్ కూడా సతీ సమేతంగా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు। అల్లు శిరీష్ కూడా మెగాస్టార్ ని కలిసి విశేష అందించారు। అయితే గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకలో అల్లు అర్జున్ ఫ్యామిలీ మాత్రం ఎక్కడా కనిపించలేదు। మెగా కార్యక్రమంలో బన్నీ కనిపించకపోవడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్ వేడుకలకు ఎందుకు డుమ్మా కొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు। ఎల్లప్పుడూ తన చర్యలతో ప్రత్యక్షంగా నిలిచే స్టైల్ స్టార్ ఇప్పుడు చిరు బర్త్డేలో కనిపించకపోవటం చర్చనీయాంశమైంది। గతంలో పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీ అని కాకుండా అల్లు ఫ్యామిలీ అనుకునేలా బన్నీ వ్యవహరిస్తున్నారనే రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే। అయితే అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లనే మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ కు వెళ్ళలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు। ఆదివారం ఉదయాన్నే చిరుకు స్వయంగా విశేష అందించి షూటింగ్ కి వెళ్లారని అంటున్నారు। అదే నిజమైతే బన్నీ భార్య స్నేహారెడ్డి అయినా ఈ వేడుకలో కనిపించాలి కదా అని ప్రశ్నిస్తున్నారు। ఏదేమైనా మెగా కార్యక్రమంలో అల్లు అర్జున్ లేకపోవటం వెలితిగా అనిపించిందని అభిమానులు అంటున్నారు। చిరు, పవన్, చరణ్లతో పాటుగా బన్నీ కూడా ఉంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు।